Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నుంచి ఆగిన వలసలు, జగన్ ఏ మంత్రం వేశారు? వైసీపీ అధినేత వైఎస్ జగన్కి ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుల రాజీనామాలు తలనొప్పులు కలిగించాయి. సైలెంట్గా ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చేశారు. అందులో ఒకరు వైఎస్ఆర్ కుటుంబం నుంచి, వేరే విధేయుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ. ఆయన రాజీనామాను అసలు ఎవరూ ఊహించలేదు. దీంతో వైఎస్ఆర్ విధేయులు ఒక్కొక్కరిగా వీడుతున్నారు అనే సందేశం జనాల్లోకి వెళుతోంది. ఈ నేపథ్యంలో మరింత మంది ఎంపీలు జంప్ చేస్తారు అనే ప్రచారం సైతం ఊపందుకుంది. దీంతో జగన్కి వర్షాకాలంలో ఎండాకాలంలో మారింది. ఏకంగా ఫలానా వారు గోడ దూకి వెళతారు అనే లిస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీంతో వైసీపీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఈ క్రమంలో ఎవరైతే పార్టీ మారతారు అనే ప్రచారం విస్తృతంగా సాగిందో వారే మీడియా ముందుకు వచ్చి తాము వైసీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో జగన్ ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డిలు జగన్తోనే తమ ప్రయాణమని చెప్పేశారు. దీంతో వైసీపీకి ప్రస్తుతానికి పెను తుపాన్ తప్పినట్లయింది. ఇక గత కొద్ది రోజులుగా మారు మోగుతున్న మరో ఎంపీ పేరు గొల్ల బాబురావు. ఆయన కూడా తాజాగా కీలక ప్రకటన చేశారు. తాను వైఎస్ఆర్ వల్లే అరంగేట్రం చేశానని, వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉంటానని ప్రకటించారు. తాను పార్టీ ఎందుకు మారతానని ఎదురు ప్రశ్నించారు. దీంతో వైసీపీలో ఒకంత ప్రశాంతత నెలకొంది. మొత్తానికి వైసీపీ నుంచి ఇద్దరు ఎంపీలు మాత్రమే బయటకు వెళ్లారు. మిగతా 9 మంది వైసీపీతోనే ఉంటారు అనే స్పష్టత వచ్చింది. ఈ ప్రకటనతో జగన్ ఫుల్ రిలాక్స్ మూడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎంపీలను లాగాలని చూసిన వారికి తాజా ప్రయత్నం, పూర్తిస్థాయి విజయం అయితే లభించలేదని అంటున్నారు.